కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఎల్బీ నగర్ పోలీసులు దాడిలో గాయపడ్డ బాధితురాలికి మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు 4 లక్షల ఆర్థిక సాయం చేశారు. బడంగపేటలో బాధితురాలి ఇంటికి మహేశ్వరం కాంగ్రెస్ నేతృత్వం వెళ్లి డబ్బులు అందించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే ఈ సంఘటన జరుగుతుంది, దురదృష్టకరమైన విచారం వ్యక్తం చేశారు. బలహీన వర్గాలపై పోలీసులు వ్యవహరించే తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. మంత్రి సబిత బాధితురాలికి ఇచ్చిన హామీ నెరవేర్చాలని కాంగ్రెస్ నేత రాములు నాయక్ డిమాండ్ చేశారు. మీరు 50,000 అంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? 4.5 అయింది. మనల్ని 4 లక్షలు ఇచ్చిన బిడ్డ పెళ్లి చేయి బాబును. బాబుకు నేను మాట్లాడతా, ఇది ఇంటర్మీడియట్ వరకు చదివించాలి ప్రభుత్వం. ఓకే రైట్ అమ్మా, ఇక పోయి వస్తాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర, ఢిల్లీలో హ్యూమన్ రైట్ కమిషన్ దగ్గర గిట్ట ఈ వాదనలు వినిపించాము. ఆమెకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గిట్ట మా హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రోజు వచ్చి ఇక్కడ కొంత వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మనోధైర్యాన్ని నింపడానికి ఇవాళ హనుమంతరావు గారు మాజీ పీసీసీ ప్రెసిడెంట్, తర్వాత 3 సార్లు రాజ్యసభ మెంబరు, ఎప్పుడన్నా ఎక్కడన్నా బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతుగా అయినా ఉదయం 6 గంటలకి నాకు ఫోన్ చేసి ఈ చేయడం జరిగింది. ఇవాళ ఆ పైసలు బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ అమ్మాయి పెళ్లికి వాడాలని గోపి గారికి ఇక్కడ చెప్పి వెళ్తున్నా. అది వృధాగా ఖర్చు చేయకుండా రంగారెడ్డి ఇక్కడ శాసనసభ్యురాలు, మహేశ్వరానికి సంబంధించిన తర్వాత మంత్రి, ఆమె 2 డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నది, 3 లక్షల రూపాయలు ఇస్తామన్నది, ఇంటర్మీడియట్ వరకు ఆ పిల్లలకు చదువు చెప్పిస్తామని చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజే ఒక మహిళ మీద అనవసరంగా ఏదో దొంగతనం చేసినట్టు, లేకుంటే బ్యాడ్ రికార్డు ఉన్నట్టు ఏదో మొత్తం మీద అన్వాంటెడ్ తీసుకుపోయి అమ్మాయిను పోలీస్ స్టేషన్ లో చితికబాదారు. బయట చాలా బాగా మాట్లాడతారు, ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో ఎంటర్ కాగానే వాళ్ళు మాట్లాడే బూత్ మాటలు కానీ, మా తల్లిదండ్రులు కూడా అలాంటి భాష మాట్లాడరు, మా ఫ్రెండ్స్ కూడా అలాంటి లాంగ్వేజ్ మాట్లాడతారు. వాళ్ళను కట్టుదిట్టం చేయి, అప్పుడే ఫ్రెండ్లీ పోలీస్ అవుతుంది అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా మారలే. మానవతా దృక్పథంతో అందరు రావడం, ఆ తర్వాత గొడవ చేయడం, వారి మీద ఎవరైతే నిందితులు ఉన్నారో మహిళ మీద చేయి చేసుకున్నట్టు వాళ్ళను కఠిన శిక్ష ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని కోరిక. అదేవిధంగా అమ్మాయికి పెళ్లి ఉంటుంది కనుక సరైన సాయం చేయాలని. అది కూడా తొందరగా శాంక్షన్ చేస్తారు.